మన ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తాడు. ఎర్రకోట రాచరిక చిహ్నం కాదా ఇవాళ మన హ్యాండిక్రాఫ్ట్స్ పేరు, మనం గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ అని పెట్టాం. గోల్కొండ కూడా మరి అది మొట్టమొదటి యాదవరాజులు, ఆ తర్వాత కాకతీయులు, ఆ తర్వాత కుతుబ్షాహీలు వీళ్ళందరూ అక్కడి నుంచి పరిపాలించారు. మరి దాన్ని కూడా ఇప్పుడు ఆ పీర్ల పండుగ, పీర్ల పండుగని ఇక్కడ వ్యాప్తి చేసింది కుతుబ్షాహీలు. ఎన్నో ఉన్నాయి ఆనవాళ్ళు, రాజులు, అవి సంస్కృతిలో జనజీవనంలో కలగలిసిపోయినాయి. అది రెండో తెలంగాణ అనేది అస్తిత్వ పోరాటం. ఇందులో అన్ని ఉంటాయి. ఇందులో కాకతీయులు ఉంటారు, సమ్మక్క సారక్క ఉంటుంది. ఏకకాలంలో ఒక దశలో అయితే నిజాం చేసిన దోహదాన్ని కూడా గుర్తించాలి అని తెలంగాణలోని ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ వాదించింది. ఆయన నియంతృత్వమైన రాజా లేదా ఆయన కాలంలో తిరుగుబాటు జరిగింది, హింస జరిగింది, పీడన జరిగింది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందరు రాజులు లాంటి వాడే ఆయన కూడా. ఓకే, కానీ ఆ కొందరు రాజులు చేసిన అభివృద్ధిని గుర్తిస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి, నిజాం విషయానికి వచ్చేసరికి ఆయన ఫలానా మతస్థుడు కనుకనే గుర్తించడానికి ఇష్టపడటం లేదు అని కూడా వాదించారు. అవును, అంత దూరం కూడా వాదన వెళ్ళింది. అవును, వెళ్ళింది. కనుక వాళ్ళని కూడా ఓన్ చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ఒక వాతావరణం కూడా ఉన్నది. అవును, ఈ ఇప్పుడు మన ఆయన పేరు మహబూబ్ అలీ ఖాన్, అవును, ఆరవ నిజాం. ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఉందండి. ఈజ్ ఎ కింగ్. మరి రేవంత్ రెడ్డి గారు తీసేస్తారా మహబూబ్ అలీ ఖాన్ విగ్రహాన్ని? మహబూబ్ పేరు మీద ఎన్ని సిటీలు వచ్చినాయి? తానీషా విగ్రహం ఉంది, తీసేస్తారా? శాలివాహనుడు విగ్రహం ఉంది, రాచరిక చిహ్నం తీసేయమనండి. రుద్రమదేవి విగ్రహం ఉంది, తీసేస్తారా చెప్పండి. మరి రామప్ప దేవాలయము, వేయి స్తంభాల దేవాలయం, పోతన కూడా రాచరికాన్ని రాజుల్ని వ్యతిరేకించాడు, రాజులకు అంకితం ఇవ్వని అన్నాడు. కానీ అవును, రాచరికాన్ని వ్యతిరేకించలేదు. పరిపాలన రాజుల మెచ్చనన్నాడు, నేను రాజులకు ఇచ్చి ఇచ్చేయను అన్నాడు. ఆయన ముందు భోగిన దండ కానీ ఇచ్చాడు కూడా. ఒక రాజుకి అంకితం ఇచ్చాడు, తర్వాత విరక్తుడయ్యాడు. కానీ ఆయన ఏమి రాచరికమే పోవాలి, మరి గణరాజ్యం ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి అన్నవాడేం కాదు. కానీ మరి ఆ పోతనని మనం ఇవాళ డిజైన్ చేసుకుంటామా ఏమిటి అని? ఇది అది మన ప్రాచీనతకు గుర్తు, చారిత్రికతకు గుర్తు తెలంగాణకు సంబంధించి. ఒకవేళ ఆయన అదనంగా ఏమైనా చేర్చాలనుకుంటే, రేవంత్ రెడ్డి గారు ఉన్న పాత సింబల్ ఎంబ్లెమ్ అది ఉంచుతూనే నువ్వు అదనంగా ఏమైనా చేర్చాలనుకుంటే కూడా చేర్చండి. ఓకే, మీరు అన్నారు ఏదో ప్రజాస్వామికి చిన్న అన్నారు, ఓకే వెల్కమ్, పెట్టండి. అట్లాగే ఇంకేదన్నా సమ్మక్క సారక్క లాంటివి అన్నారు, మంచిది, వెల్ అండ్ గుడ్, అవి చేర్చండి. ఇప్పుడు కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు కదండి, కళ్యాణలక్ష్మి పథకం కొనసాగిస్తూనే అదనంగా తులం బంగారం ఇస్తాన్నారు కదా, ఇక్కడ కూడా ఒక తులం ఏదో పెట్టండి, కిలో నన్న పెట్టండి, ఏదో పెట్టండి. అది ఎందుకు తీసేస్తారు? కొంతమందిని ఎందుకు హర్ట్ చేస్తారు? కాకతీయులను ఎందుకు అవమానించాలి? ఇప్పుడు మీరు పని కట్టుకుని కాకతీయులు చెరువుల్లో వేచి ఉన్నారు, చార్మినార్ని ఎందుకు అవమానించాలి? ఇప్పుడు కుతుబ్షాహీల్ని, అది మళ్ళీ ఇప్పుడు మైనార్టీ వర్గం హర్ట్ అవరా? అది తీసేస్తే మళ్ళీ ఇటు కాకతీయులను తీసేస్తే ఆ కాక పీవి మన కాకతీయుల మీద బోల్డ్ సాహిత్యం ఉంది తెలంగాణలో. వాళ్ళ వాళ్ళ చెరువులో తవ్వించారు అనేటువంటిది ఒకటి ఉంది. మన మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నాం అందుకనే. ఇప్పుడు మరి ఆ వాళ్ళని అవమానిస్తే కూడా చాలా మంది హర్ట్ అవుతారు. ఎందుకు ఒకరిని హర్ట్ చేయకుండా మీరు ఇంకోటి చేర్చండి? ఆయన అసలు ఆలోచన ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలంగాణ ఉద్యమ ఉద్వేగం ఉన్నవాడు కాదు రేవంత్ రెడ్డి. ఓకే, తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తి ఉన్నవాడు కూడా కాదు. ఉన్నవాడైతే ఆయన విజయోత్సవంలో తెలుగుదేశం జెండాలు ఉంటాయండి. ఓకే, సమైక్యవాద పార్టీ తెలంగాణను అడుగడుగున వ్యతిరేకించిన, ప్రతిఘటి నిరోధించిన పార్టీ. తెలంగాణ ఏర్పడుతున్న రోజు ఏర్పడనే వద్దు, కొబ్బరికాయను సమానమైన ఒక్కలుగా కొట్టగలరా అనే వాదన పెట్టి ఢిల్లీలో నిరాహార దీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు. 99లో మూడు రాష్ట్రాలు వచ్చినప్పుడు ఈయన అడ్డుకోవడం వల్లనే పోయింది, పోయింది. అసలు ఉదయమే అవసరం రాకపోతుండే. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టి తొలి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. అటువంటి వాళ్ళతో అంటకాగి ఉండడం వల్ల ఈయనక సాంస్కృతిక స్ఫూర్తి కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ లేదు. కేవలం ఒక కపట ప్రేమను ఉలకబోస్తూ, అధికారం కోసం కపట ప్రేమను ఉలకబోసి అసంతృప్తులైన కొంతమంది కేసీఆర్ పట్ల మొదటి నుంచి ఉద్యమకాలం నుంచి కూడా వ్యతిరేకత కలిగినటువంటి సెక్షన్ కొంత ఉంది, వాళ్ళందరినీ వెంట పెట్టుకొని ఈ కేసీఆర్ పెట్టిండే కనుక తీశారు. అంటే ఆయన ఇప్పుడు కేసీఆర్ మీద ఉన్న కోపంతో లేదా కేసీఆర్ ఆనవాళ్ళు తీసే ప్రయత్నంలో కాకతీయులు ఆనవాళ్ళు తీసేస్తారు. ఇదన్నమాట ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలని ఆయన కడుపుల కోరిక. కక్షకు అదంతా కూడా కేసీఆర్ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలనే ప్రయత్నంలో ఆయన కాకతీయులు ఆనవాళ్ళు తీసేస్తున్నారు. అంటే తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళు మరి పేస్తున్నాడు.
వరంగల్లో ప్రజలు అరే అది బోరుగల్లు కీర్తి విచిత్రం ఏంటంటే పాటలో ఉంది మళ్ళా రాష్ట్ర గేయంలోనే కాకతీయ కళాప్రభల కాంతి రేఖ. మరి ఎందుకు రాచరిక చిహ్నాలు కీర్తిస్తున్నారు? ఒక పక్క పాటల్లో కీర్తిస్తారు, లోగోలో అవమానిస్తారా? గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని పాటలో చెప్తారు, లోగోలో తీసేస్తారా? ఇది ఏమి డ్యూయాలిటీ అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంది, కేసీఆర్ పెట్టిన కదా ఈ చేయాలి అనేది తప్ప. అదే పాట అందశ్రీ రాసిండు చెప్పండి, అందశ్రీ గారిని అది రాచరిక చిహ్నం, ముఖ్యమంత్రి గారు వద్దంటున్నారు, ఆ చరణాలిక లేవు, రద్దు చేయబడ్డాయి అని చెప్పమండి. ఇప్పుడు కూడా పాడుతున్నారు, అందశ్రీ గారు పాడితే ఆ చరణం పాడుతారు, కాకతీయ కళాప్రభల అన్నదాన్ని పాడుతున్నారు. చెప్పండి తెలంగాణ ప్రజలకు ఇక నుంచి కాకతీయులను కీర్తించే అవేవి ప్రభుత్వం పెట్టదు అని అనౌన్స్ చేయండి. రాచరిక అన్న వాళ్ళు ఏవి ఉండవు అని. సార్ మనం కులనామాలు పెట్టుకుంటున్నాం ఇవాళకి, ఇంకా అవి రాచరిక చిహ్నాలు. ఆయా కులాలు పెట్టుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో మన పేరు చివర కోకలు, అవి రాచరిక చిహ్నాలు, అవి వదిలించుకుంటలేరు, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, ఇంకా పెరుగుతుంది, వాటిని సగర్వంగా చెప్పుకుంటున్నారు. తోరణం దగ్గర వచ్చింది రాచరికం, తోక దగ్గర ఉండి ప్రేమ, తోరణం దగ్గర వచ్చింది. ఏమంటారండి